ఏమంటారు చెప్పండి? నేను కొబ్బరి కట్టు చేస్తున్నానండి. కొబ్బరి కట్టు ఇవ్వండి. నేర్పారు మీకు? నేను మా అత్తగారు నేర్పించారండి. ఇందాక తల్లిగారు అని పోడాను, తీరా ఇస్తే అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? ఓకే. ఎన్నో కోడలు మీరు? నేను రెండో కోడలు. ఎంతమంది? ఇద్దరు. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు? ఇద్దరు. ఇద్దరు. ఓకే. సో అత్తగారి ముద్దుల కోడలు అత్తగారు నేర్పినటువంటి వంట చేయబోతుందండి, కొబ్బరి కట్టట్టు. అన్నంలో తింటారు కదా? అవునండి. నేర్పిస్తారా? మరి కావలసిన పదార్థాలు చెప్పండి. కొబ్బరి కట్టు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కొత్తిమీర, నూనె, ఉప్పు. సో కొబ్బరి కట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానాన్ని నేర్చుకుందాం అండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా పెసరపప్పుని కడిగి గిన్నె పెట్టినా. ఓకే. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం, దానికి వాటర్ పోయాలి. పెసరపప్పు ఉడకబెట్టుకోవాలి. ఉడుకుతుండగా పెట్టదు. ఈ లోపల కొబ్బరి ఉంది కదండి, కొబ్బరిని గ్రైండ్ చేసి పాలు తీయాలి. కొబ్బరి పాలు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి. కొబ్బరి పెసరపప్పు ఉడికింది కదండి, దీన్ని కూడా సిమ్లో మనం వెలిగించుకోవాలి. కొబ్బరి పాలు కాస్త వేడి చేయని, అది సిమ్లో. ఈ పెసరపప్పు ఉడికే లోపల అది మరుగుతూ ఉండాలి. ఓకే. ఏం చేస్తుంటారండి మీరు? ఎంతమంది పిల్లలు? బాబు ఒక్కడే. ఒక బాబడ? ఒక్కటే బాబా. అవును. మీ వారు ఏం చేస్తుంటారు? మాది జ్యువెలరీ షాప్ అండి. జ్యువెలరీ? అదా రహస్యం. ఓకే. ఫుల్ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసేసుకుంటున్నారా? ఓకే. సరే, పెసరపప్పు కూడా ఉడికిపోయింది కదమ్మా? ఉడికిపోయిందండి. ఇప్పుడు చాలా చాలా మెత్తగా అయిపోయింది. చాలా మెత్త. ఓకే. ఇప్పుడు ఇప్పుడు అది కొంచెం తెరులుతున్నప్పుడు ఇది తీసి దా పెసరపప్పుని మిల్క్లో కలపాలి. ఓకే. మరిగిపోయినాయండి పాలు. ఇప్పుడు పెసరపప్పుని దానిలో వేసేనా? వేసి ఇవి తెరులుతూ ఉన్నప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు కట్ చేసి దానిలో వేయాలి. ఓకే. ఓ, మీరు సిజర్తో కట్ చేస్తున్నారా? అవునండి, నాకు ఇదే అలవాటు. అలవాట. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ అది కొంచెం బాగా మరగగానే సాల్ట్ వేయాలండి. ఇప్పుడు లైట్గా వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఓకే. ఇంకా దానిలో తాలింపు పెట్టుకుందాం. తాలింపు గిన్నె పెట్టినా? మీ ఇద్దరు అక్క చెల్లెలు ఎవరండి బాగా వండేది? నా మటుకు నేనే బాగా చేస్తాను. మీ మట్టుకు మీరంటే మీ అక్క కంటే మీరు బాగా చేస్తారనట? చేస్తాను, కాన్ఫిడెన్స్. మా ఇంట్లో నాకున్న పేరు వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో నాకు తెలియదు. మా ఇంట్లో నేనే ఫస్ట్ వంట. అదంతా వేసేయడా? అంతే. వేసేనా? అంతేనండి? అంతే. మా ఇంట్లో ఇలా చేస్తాం మరి తాలింపు. సరే, ఇప్పుడు కొత్తిమీర లైట్ గార్నిష్ చేసి ఇది అయిపోయిందండి. ఓకే. సో సర్వింగ్ బౌల్ లో తీసుకోండి. కొబ్బరి కట్టు రెడీ. రెడీ అండి. ఇది దేనికి బాగుంటుందండి? రైస్ లో చాలా బాగుంటుంది. రైస్కి బాగుంటుందా? ఓకే. కొబ్బరి కట్టు, పెసరపప్పు కూడా ఉంది ఇందులో. కందిపప్పు కట్టు, శనగపప్పు కట్టు తిన్నాను కానీ ఇప్పుడు కొబ్బరి కట్టు తినలేదు. బాగుందండి. సూప్ లో కూడా తాగొచ్చు కదా? 2-in-1 యాక్చువల్గా ఉంటుంది. చాలా బాగుంది. గుర్తుపెట్టలేము ఇందులో పెసరపప్పు ఉన్నట్టు కూడా తెలియట్లేదు. అంత కలిసిపోతుంది కొబ్బరి పాలతో పాటు. కమ్మగా ఉందండి కొబ్బరి పాలతో కట్టు. ఎంత బాగుందండి కాన్సెప్ట్. సూపర్ కదా, సూపర్ హిట్ కాన్సెప్ట్. అండ్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అన్నిలో కలుపుకున్నా కూడా పెద్దగా తెలియదు కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో కొబ్బరి కట్టు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూసి నేర్చేసుకోండి. కొబ్బరి కట్టు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి,
పోపు దినుసులు, కొత్తిమీర, నూనె, ఉప్పు. కొబ్బరి కట్టు తయారు చేసే విధానం. ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును ఉడికించాలి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ పట్టుకుని పాలు తయారు చేసుకుని ఈ పాలను కాచుకోవాలి. మరుగుతున్న కొబ్బరి పాలలో ఉడికించిన పెసరపప్పును వేసి, పచ్చిమిర్చి ముక్కలు వేసి, తగినంత ఉప్పు వేసి ఉడికాక పక్కకు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక గిన్నెలో నూనె వేడి చేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి కట్టును కూడా వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే కమ్మ కమ్మటి కొబ్బరి కట్టు లాగించడానికి రెడీ. సిరియలి అంటే ఇదివరకు ఓల్డ్ డేస్ లో ఈ టిఫిన్లు ఇవేమి లేవు కదా, అప్పుడు ఈ సిరియాలి చేస్తే నిండుగా పిల్లలకి అందరికి చలవ చేసి బాగుంటుంది. ఇది టిఫిన్ ఐటమ్ గా వాడేవాళ్ళు. ఓకే, ఎక్కువగా పాత రోజుల్లో వారికి కూడా ఇది బందర్ సైడ్ అయితే ఎక్కువగా వాడుతున్నారు. సో ఇప్పుడు మా అందరికి తెలియని వంట మీరు ఎప్పుడో పురాతనమైన వంట పరిచయం చేస్తారు. సో సిరియాలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా, చెప్పండి. సిరియాలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పప్పు, ఎండుమిర్చి, పోపు దినుసులు, వంట సోడా, ధనియాల పొడి, పుట్నాల పొడి, ఇంగువ, బెల్లం, చింతపండు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నానబెట్టిన మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు. బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం. చెప్పండి. ఈ నానబెట్టిన మూడు పప్పుల్ని మిక్సీ వేసి, మిక్సీ వేయాలా? ఈ పప్పు ఎక్కువ క్వాంటిటీ, ఈ రెండు తక్కువ క్వాంటిటీ. ఓకే, అంటే అది ఒక కప్పు తీసుకుంటే సగం కప్పు, సగం కప్పు అంతేనా? అంతే. ఓకే, ఒక కప్పు మనం మినపప్పు, శనగపప్పు తీసుకుంటే రెండు కప్పుల పెసరపప్పు, పెసరపప్పు అంతేనండి? అంతే. మరి మెత్తగా నలకుండా కొద్దిగా పలుకులుగానే తీసేయాలి. ఓకే అండి, చాలమ్మా? చాలు చాలు. ఓకే, ఇప్పుడు దీన్ని దీనికి తగినంత ఉప్పు, సోడా ఉప్పు కొద్దిగా కలిపి ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీలుగా వేయాలి. ఓహో, ఇడ్లీలు వేయాలి. ఇప్పుడు ఇడ్లీలు వేయాలి, సోడా ఉప్పు కూడా వేసి. మనం ఇడ్లీలు వేసుకోవాలమ్మా. స్టవ్ ఉడికించేసినా కుక్కర్ పెట్టాలి, అంతేనా? నెక్స్ట్ అండి, ఆ ఇడ్లీ ఉడికే లోపల స్టవ్ ఉడికించిన, స్టవ్ ఉడికించి కొద్దిగా రెండు గెరెట్ల ఆయిల్ తీసుకుని నూనె వేగాక తాలింపు పప్పు గింజలు. ఓకే, ఇప్పుడండి మిరపకాయలు వేపించి వేరుశనగపండు. ఏంటి మొత్తం కొట్టు కొట్టేసేసారు? ఇంకా చాలా వేయాలి. పచ్చిశనగపప్పు, పోపు గింజలు. ఏంటి మీకు కిరాణా కొట్టిందా? లేదండి, ఏం లేదండి, మాది చాక్లెట్ కంపెనీ. చాక్లెట్ కంపెనీయా? ఏంటండి పోపు గింజలు అలా వేసేసారు? ఇది పోపా? ఇది కూడా ఇందులో అన్ని పడితేనే టేస్ట్గా ఉంటుంది. నేను ప్రత్యేకత కొత్తిమీర, ధనియాల పొడి. ఓకే, ఈ కుక్కర్ విజిల్ వచ్చేసి ఆఫ్ చేయనామా? పచ్చిమిరపకాయలు ఆపేసేయండి. అది అది తగినండి పచ్చిమిరపకాయలు. ఓకే, కారం బాగానే తింటారా? తింటారండి. ఈ ఇంగువ వేస్తే మంచి స్మెల్ వస్తుంది, అందుకని ఇంగువ వాడు. తర్వాత పుట్నాల పొడి. ఓకే, ఇది కొద్దిగా చిక్కగా ఉండి టేస్ట్గా ఉంటుంది. పుట్నాల పప్పు పొడి, పుట్నాల పప్పు పొడి. వేగుతున్నాయి అనగా చింతపండు రసం తీసి రెడీగా పెట్టుకో. అన్ని వేగిన తర్వాత వేగుతూ ఉంటాయి కదా సన్న మంట మీద. బాగా రసం పిండాలండి. బాగా కొద్దిగా పలచగానే ఉండాలి. దీనికి రుచి కోసం కొద్దిగా బెల్లం, కొద్దిగా బెల్లం వేసాం. ఓకే, తర్వాత కొద్దిగా పసుపు. సో వాసన కోసమేమో ఇంగువ, రుచి కోసమేమో పుట్నాల పొడి, అండ్ కలర్ కోసమేమో పసుపు. ఉడుకుతున్నాయి అనగా తగినంత ఉప్పు కూడా వేసేయాలి. కొద్దిగా ఉప్పు ఎక్కువే పడుతుంది చింతపండు కాబట్టి. ఏంటండి మీ అక్క ఎప్పుడైనా పెట్టింది ఈ వంట? అప్పుడప్పుడు తింటాము. ఈ చిక్కపడుతుంది అనగా కొద్దిగా వాటర్ పోయచ్చు.
ఉడికిన ఇడ్లీ దాని పరిస్థితి చూద్దాం. అదే చింతపండు చిక్క పడిందంటే ఆయిల్ పైకి తెలుస్తుంది అనమాట, అదే గుర్తు. ఓకే అప్పటిదాకా మనం ఉడికించాలి. ఉడికించాలి. సో ఇడ్లీ తిద్దామండి. అలాగే మీకు బాగా అలవాటు ఉందండి, ఇదేం కాలిపోతుంది, మీరేమో ఫటాఫట్ చేసేస్తున్నారు. కొద్దిగా అలవాటు అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని పౌడర్ లాగా కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత రెడీ అయినట్టు అనమాట. ఇది బాగా చిక్కబడిపోయింది కాబట్టి కాసిన వాటర్ కొద్దిగా యాడ్ చేయొచ్చు. విడివిడిగా ఉండేటట్టుగా వేసుకోవాలి. ఈ వేసిన పీసెస్ చింతపండు రసం పీల్చుకునే వరకు కొద్దిగా అలా కలపెడుతూ ఉంటే అయిపోయిందండి. సో ఇదేనండి సిరియల్ అండి? అవునండి. సూపర్ మార్కెట్ లో ఉన్నటువంటి గింజలన్నీ దీంట్లోనే వేశారు. నా మీద ప్రేమతో కొంచెం పోపు ఎక్కువ వేశారా? పోపు ఎక్కువ కాదండి, అలా వేస్తేనే అది టేస్ట్ గా ఉంటుంది. సరే తిన్న తర్వాత మీరే చెప్తారు. జనరల్ గా ఎంత వేస్తారండి నా మీద ప్రేమ? అలాగే వేస్తారండి. అయితే ఓకే. వేడి వేడి సిరియాలి అలర్ట్ అయిపోయినాయండి సెన్సెస్ అన్ని. సూపర్, కమ్మ కమ్మగా కట్టు కట్టు పుల్ల పుల్లగా కారం కారంగా. పుట్నాల పప్పు వేశారు కదా పొడి, దానివల్ల ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ ఉందండి. వెరీ గుడ్. సో వేడి వేడి సిరియాలి ట్రై చేయండి. చాలా పాత వంట, వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ముత్తమ్మ చేసినటువంటి వంట. ఇదో మనవరాలు కాపాడుకుంటూ వచ్చి మనందరికి పంచిపెట్టింది. సో మీరు ట్రై చేయండి. సిరియాలి తయారు చేసే విధానం మరొకసారి. సిరియాలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వేరుశనగ పప్పు, ఎండుమిర్చి, పోపు దినుసులు, వంట సోడా, ధనియాల పొడి, పుట్నాల పొడి, ఇంగువ, బెల్లం, చింతపండు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నానబెట్టిన మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు. సిరియాలి తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు, తగినంత వంట సోడా వేసి ఇడ్లీలు వేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేడి చేసి ఎండుమిర్చి, పల్లీలు, పచ్చిశనగపప్పు వేసి పోపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు ఇంగువ, ధనియాల పొడి, పచ్చిమిర్చి, పుట్నాల పొడి, చింతపండు పులుసు వేసి కొద్దిగా బెల్లం, తగినంత ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించుకున్న ఇడ్లీలను కూడా స్మాష్ చేసుకుని ఈ మిశ్రమంలో వేయాలి. వీటిని బాగా కలుపుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే పాతకాలపు కమ్మ కమ్మటి వంట సిరియాలి రెడీ. పెసర వడియాల టమాటా పులుసు తయారు చేసే విధానం: ముందుగా టమాటో, మునక్కాడ ముక్కల్ని ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. మరొక పాన్ లో నూనె వేడి చేసి పోపు దినుసులు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగాక చింతపండు రసం వేసుకుని ముందుగా ఉడికించిన